యావరేజ్ తీసినప్పుడు 18 నుంచి 25 మధ్యలో వస్తాయి యావరేజ్ గా ఇంటూ 70 కేజెస్ అంటే ఎన్ని కేజీలు అవుతుంది 20,000 ఎంత 35,000 దాకా వస్తాయి ఖర్చులు ఎంత 20,000 అవుతుంది 15,000 కూలీలు రైతు ఒక చిన్న రైతు ఎంత అంటే కూలీ చేసుకున్నా ఎంత తక్కువ పడుతుంది పోవడానికి అట్లా సిచ్యువేషన్ ఉంది దీన్ని మనం ఖర్చులు తగ్గించాలి నాణ్యత పంటలు దిగుబడి తీయాలి ఇలాంటి వాటికి కూడా మనం కాన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది రైతులకు అవగాహన ముఖ్యం నిరంతరం రైతులకు అవగాహన ఎందుకంటే రైతు అందరు చదువుకున్న వాళ్ళు లేరు కదా పాపం ఏదో పక్కలో చేసుకుంటే ఏదో చేస్తుంటారు కొంత రైతులు 3 బస్తాలు యూరియా వేస్తుంది ఎందుకు వేస్తుంది వేస్తారు ఒక బస్తా తోటి బస్తాలు అయిపోయేవి 3 బస్తాలు ఇంకో బస్తా వేస్ట్ చేస్తున్నట్టు రైతు నష్టపోతుంది కదా భూమి పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూట్ అవుతుంది వేరు పొల్యూట్ అవుతుంది అన్ని నష్టాలు జరుగుతుంది ఈ రకంగా అంటే మనము ఏంటంటే కొన్ని ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా రైతులకు ఒక ప్రతి గ్రామంలో ఒక వ్యవసాయ విత్తనాధికారి కానీ ఒక టెంపరీ 10,000 రూపాయలు ఇచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది నిరంతరం అక్కడ అందుబాటులో ఉంటే రైతుకి ఏ సమస్య వచ్చినా తీర్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు రైతు వేదికలని ఏర్పాటు చేసి చేస్తున్నారు అట్లా ఏంటంటే గ్రామానికి ఒక విలేజ్ సెక్రటరీ ఎట్లా ఒక ఏఈఓ విలేజ్ లెవెల్ ఉండాలి ఇప్పుడు ఉన్నారు సార్ 3 గ్రామాలకు ఉండే బదులు ఒక గ్రామంలో ఇంకో గ్రామంలో నేను అక్కడ చేయడానికి ఎక్కడైనా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు అంటే వాళ్ళు చేసినా కానీ అక్కడ పనులు ఉంటే అక్కడ ఆగిపోతారు ఇక్కడ ఈ గ్రామంలో బదులు ఏర్పడచ్చు 10,000 పెట్టేయండి ఒక గ్రామంలో మనము యావరేజ్గా ఒక 500 ఎకరాలు ఆబాదు ఉందనుకుందాం 500 ఎకరాలు పంటలు పండిస్తుండగా ఈఓ రైతులకు అందుబాటులో ఉండి ఒక వ్యవసాయ విత్తనానికి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్ తెలుసుండాలి రైతు ఏం కావాలి రివ్యూ అని మనం తెలియదు ఆ దాని గురించి కూడా చెప్పినట్టు ఉండాలి ఒక మల్టీపర్పస్ వర్కర్ని ఎవ్రీ విలేజ్లో ఉంచాలి ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఉంచినప్పుడు అవగాహన అనేది నిరంతరం శిక్షణ అనేది రైతుకు చాలా అవసరం అప్పుడు ఏం చేసిన తర్వాత మనం ఈ మధ్య తరగతి తర్వాత మాట్లాడచ్చు మనకు దిగుబడి పెరిగి ఖర్చు తగ్గింది అనుకోండి ఇప్పుడు ప్రతి రైతు ఒక 40 బస్తాలు తీసింది యావరేజ్గా ఖర్చు మనం అనుకున్నట్టు 15,000 అయితే ఆయనకి ఎంత దమ్మొస్తుంది వీరేజులకి పండి 40 బస్తాలు ఇంటూ ఎంతో చేస్తుంది ఇక్కడ ఉంది అనేది కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ల్యాబ్ టు ల్యాండ్ అంటే పరిశోధనలు అనేది రైతు చెందం చేయాలి పరిశోధనలు జరుగుతున్నాయి ఆ పరిశోధనలు మన దగ్గర వస్తున్నాయా ఇవన్నీ మొదటి తరగతి కావాలి అవసరంలే నేను కానీ ఇది కూడా చాలా ముఖ్యము అలాగే ప్రతి జిల్లా అనుకోవటంలో ఒక ఏది భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పడాలి మనకు ఇంకా ఒక రైతుని అడగలేదు భూసార పరీక్ష కేంద్రం గురించి అడుగుతుందా ఇక్కడ ఉందా లేదు ఒకటి ఉంది దానికి సాధారణంగా అట్లే పడి ఉంటుంది ఏమి మన మార్కెట్లో ఉంటుంది కదా జీవితాలు నేను ఉన్నప్పుడు దాన్ని ఎగ్రో చేద్దాం ఒక పోస్ట్ వరకు కూడా నేను రాయడం జరిగింది అప్పుడు ఉన్నప్పుడు అంటే భూసార పరీక్ష అనేది చాలా ముఖ్యం ఎరువులు వేస్ట్ వాళ్ళు ఎక్కువగా వాడుతుంది తగ్గిస్తే అంటే ఇంటూ 500 ఇంటూ 500 2,000 వేసుకున్నా కనీసం 1 కోటి రూపాయలు ఒక గ్రామం అట్లా ఎన్ని ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని కోట్లు ఆదాయండి ఇది చేసేవారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీనికి మనం సాధించాల్సిందే ఎందుకంటే రైతు మేలు జరిగే అవకాశం ఆ విలేజ్ కి సంబంధించి ప్రతి విలేజ్ చదువుకునే వాళ్ళు నిలుదేవులు ఆ విలేజ్ కి సంబంధించిన వ్యక్తి అయితే 24 అవర్స్ అందుబాటులో ఉంటాడు చాలా బాగుంటుంది అది అంటే ఈ చట్టానికి యూజ్ అవుతుంది రైతులందరూ యూజ్ అవుతుంది ప్రభుత్వ దృష్టికి తీసుకపోవాలా అంతేకాకుండా ఇది బఫర్ స్టాక్స్ పెట్టుకునే విధానం ఏదైతే ఉన్నదో నియంత్రణ ఎత్తివేయడం వల్ల ఒక కార్పొరేట్ సిస్టమ్ను మనం అడాప్ట్ చేసుకున్నట్టయితున్నది ఒక పెత్తందారి వ్యవస్థను పెత్తందారి విధానాన్ని మనము ఇవాళ నూతన వ్యవసాయ విధాన నూతన వ్యవసాయ చట్టాలల్ల మనం పొందుపరిచిన వాళ్ళం అవుతున్నామేమని నేను భావిస్తూ ఉన్నా దీంట్లో ఉన్నటువంటి తప్పులను ఖచ్చితంగా మీరు ఎత్తి చూపాలా మీ అధిష్టానం దృష్టికి తీసుకపోవాలా దీనివల్ల ఏమైతుంది బఫర్ స్టాక్స్ పెట్టుకోవడం వల్ల ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు
ఎవరైనా ఎంతైనా పెట్టుకోవచ్చు దీనికి నియంత్రణ లేకపోతే ఏమవుతుంది 100కు 100% అక్కడ మోసపోయేది సాధారణ రైతులు మోసపోతారు దయచేసి అర్థం చేయండి వ్యాపార లాభసాటి చేస్తామని కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పింది బీజేపీ అధికారంలోకి రాకముందు చెప్పింది అధికారంలోకి వచ్చినాక మరి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు అమలు చేస్తామంటే ఇవాళ స్వామినాథన్ అట్లాంటి ఒక మేధావి వ్యాపారం పెరుగుతున్నాయి ఖర్చు దాని ఆధారంగా మరి ధరలు నిర్ణయించినప్పుడు మాత్రమే రైతుకు లాభసాటి ధర వస్తుంది అంతేకాకుండా మరి ఏదైతే మనం ఉపాధి హామీ వ్యాపారానికి అనుసంధానం చేయాలా ఇవాళ లేబర్ షార్టేజ్ ఉన్నది ప్రతి ఉన్నది ఇంకొకటి పసుపు బోర్డు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఉల్లిగర్రావు గారు అప్పుడు మాకు మెట్పిల్ వచ్చి చెప్పిండు హామీ ఇచ్చిండు దీని మీద మేము నిలదీయడం కూడా జరిగింది మెట్పిల్ నరేంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ల ముందు కూడా మరి పసుపు 15000 మద్దతు ధర కానీ పసుపు బోర్డు కానీ సాధించకపోతే 5 రోజులలో రాజీనామా చేస్తానడు ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం పెట్టుకుని దయచి ఎందుకంటే పసుపు ప్రధాన పంటగా ఉన్నది నిజామాబాద్ మరి జైచల్ రెండు జిల్లాలకు మరి ఇది ప్రధానమైన పంట అంతేకాకుండా కోల్డ్స్టోరేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 300 గ్రాముల పసుపు 275 రూపాయలు మనం చూసినాం దుబాయ్ లో వాట్సాప్ లో చూసినాం మరి అన్న ఇప్పుడు ఒకటి ఏంటిదంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఆ ప్రైస్ ఉన్నప్పుడు మనకు దేశం లెవెల్ ఎందుకు తగ్గుతున్నది దీనికి కారణాలు ఏంటి దీని మీద కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నీకు స్టాక్ పెట్టుకోవాలా రైతు ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలంటే మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరగాల అది గోదాముల నిర్మాణం జరగాల రైతుకు ప్రతి రైతుకు అందుబాటులోకి తీసుకురావాలా ప్రతి మండలంలో మరి ఎంత పంట పండుతుంది దాని మీద మరి మనం ఎన్ని మెట్రిక్ టన్నులు పెట్టుకోగలుగుతాము దానికి సరిపడా గోదాములను కోల్డ్ స్టోరేజ్ నిర్మించినట్టయితే మాత్రమే మనం పంటను నిల్వ ఉంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా మండల లెవెల్లో గోదాములు కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ నిర్మించాలి ఇంకొకటి దీని మీద ఒక మంత్రి గారు రాజీనామా చేసిన సందర్భం కేబినెట్ మంత్రి మీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో మరి ఇట్లాంటి చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజీనామా చేశారని నేను భావిస్తున్నాం ఈ కొత్త చట్టం ద్వారా మనము ఈ సాగు విధానం మారాలా ఈ కోల్డ్ స్టోరేజ్లు కూడా ఎఫ్పిఓలు అంటుండ 5 కోట్ల రుణం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్న రైతుకు 35% నుంచి 40% సబ్సిడీతోని దాంట్లో మనం రైతులందరం కూడగట్టు ఎఫ్పిఓలు చేసుకొని మనం రైతులకు మేలు చేయాలనుకున్నప్పుడు ప్రతి ఇది ఒకటి మహారాష్ట్రలో ఈ ఎఫ్పిఓలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో మనం కూడా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మన జిల్లాల లక్ష్మీపూర్ ఒకటి ఉన్నది అంటే ఇవన్నీ ఇవి మీరు ఇప్పుడు ఇప్పుడే ఈ చట్టం మనకి ఇప్పుడే వచ్చింది ఈ చట్టం యొక్క ముందడికి నడిస్తే కానీ దీని యొక్క లోపాలు తెలియవు వాస్తవంగా అందరితోని కలిసి మాట్లాడేది ఎప్పుడు మాట్లాడేది అంటే మాట్లాడేది కానీ అది బయటకు వచ్చిందా రాలేదన్నది సెకండరీ విషయం అయితే ఏంటంటే మార్పు అవసరం మనం ప్రతి వాళ్ళలో మార్పు ఉన్నది ఆ విధంగా ఈ వ్యవసాయ విధానంలో కూడా మార్పు రావాలా అనే ఆలోచనతోని మోడీ గారు అన్ని ఏది చేసినా అన్ని ఇది ఒకటే చట్టం కాదు అన్ని విద్యా విధానాన్ని కూడా మార్చిండు 8వ తరగతి నుండే నీకు ఏది ఇష్టమైతే అది ఆ పని చేసుకో బాబు దాని మీద నువ్వు స్టడీ చేయు అని చెప్పి 8th క్లాస్ నుండే పెట్టిండు మనకు అంతకుముందు ఈ ఒకటే a+b² అనే వచ్చేది అవి కాదు బాబు నీకు ఏదని మీద అవసరం ఉన్నది నువ్వు అది పోవాలన్నాడు కాబట్టి అన్నగారు మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం దీని యొక్క వివరణ రైతుల వినియోగదారు విషయం ఆలోచన లేదు రైతుల రైతు విషయం ఆలోచన లేదు బొమ్మ స్టాక్ ఎంత పెట్టుకుంటే అంత నీకు రైతుకు డిమాండ్ వస్తుంది కొంతవరకు పెట్టుకుంటే రైతు నీకు వ్యాపారం పొందాడు కదా నువ్వు నీకు నీ దగ్గర 1000 క్వింటాలు పడుతుంది నీ గ్రామంలో వ్యాపారస్తుడికి 100 క్వింటాల పైన ఛాన్స్ లేదు పెట్టుకోవడం మరి ఎందుకు ఉంటాడు నీ దగ్గర నీ స్టాక్ ఊళ్ళనే వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యధరల మీద రేటు తక్కువ చేసుకుంటారు ఇప్పుడు మరి పెట్టుకునే ఛాన్స్ ఉన్నప్పుడు రైతుకు లాభం జరుగుతుంది నిన్ను నీకు అవగాహన లేక మాట్లాడుతున్నావా లేకుంటే నీకు వేరే వాళ్ళు తగ్గుతో పాటిస్తుందా ఒక రైతు మన ఆలోచన ఏం చేయాలంటే బఫర్ స్టాక్ ఎంత పెట్టుకున్నా సరే మన మద్దతు ధరతో బఫర్ స్టాక్ పెట్టుకుంటున్నాడు ఇలా మద్దతు ధర మార్కెట్ ప్రతి ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధర ఉంటుంది మద్దతు ధర పైననే వ్యాపారస్తు ఉంటాడు ఉన్న తర్వాత వాడు రైతులు లాస్ అమ్మరు కదా నెక్స్ట్ ఇయర్ పంట పండిస్తాను ఎందుకంటే క్రెడిట్ ఇవ్వాలి కదా మనది బఫర్ స్టాక్ అనేది రైతు లాభం కోసం చేసింది మన అవగాహన లేకుండా మన మాట నేను రైతుని చాలా మంది అవగాహన లేకుండా ఎవడో పొలిటికల్ పార్టీ మాట్లాడినటువంటి మాటలు తీసుకొని మనం మాట్లాడుకున్నామంటే మనకు అవగాహన లేకపోవడం బఫర్ స్టాక్ రైతు లాభం కోసం చేసి
ఆ వినియోగదారుడు నష్టమాలన్న తర్వాత విషయం ఆలోచించాలి వినియోగదారుడు అని చెప్పారు అన్నగారు వాళ్ళు మాట్లాడేది తర్వాత వినియోగం చెప్తుంది చర్చించుకుందాం ఇది నష్టమా లాభమా నువ్వు చెప్పు ఎటు నష్టం చెప్పు నేను చెప్తా అమ్మని చెప్తా చెప్పు నువ్వు వినియోగదారు విషయం ఆలోచన చేయవు నువ్వు పొలిటీషియన్ కా రైతు గురించి ఆలోచన చేయవు రైతు మదర్ ధర పైననే వ్యాపారస్తు ఉంటాడు మళ్ళీ మదర్ ధర ఉంటాడు ఉన్నది కొనేసి కనీసం వాళ్ళకు ఉన్న తర్వాత ఎన్ని రోజులలో అమ్మాలా మరి దానికి సేఫ్టీ ఉన్నదా లేదా చూసుకోకుండా నిల్వలు ఫంక్షనల్ల పెట్టి దాన్ని అతి తక్కువ కోడి చేసి మీరే అన్నారు ఇందాక చిన్న చిన్న వ్యాపారస్తులకు అమ్మి ఉంటే లాస్ కాకపోతుండే మరి చిన్న చిన్న వ్యాపారస్తులకు చిన్న బిడ్స్ పెద్ద వ్యాపారస్తులకు పెద్ద బిడ్స్ ఎంత కొంటే అంత వాళ్ళకు ఈ రేటు నిర్ణయించి అమ్మేసేది ఉండే మనకి ఎంతైతే లాభం జరుగుతుంది ఇవాళ అమ్మక 850 కోట్లు నష్టం జరిగింది श्रीनिवास रेड्डी సామాన్యుడి ధర ప్రభుత్వం చూసుకుంటుంది మనం రైతులం పండించిన దానికి ధర రావు ఇయ్యల మనం మక్కల గవర్నమెంట్ కొనిసుతా తక్కువ ధర కోడి చేసి కోళ్ళ పరిశ్రమ రైతులు అని చెప్పి 1400 లారీలు పెట్టి ఒక్కొక్క టెండర్ ద్వారా అమ్ముతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కోళ్ళ పరిశ్రమ కుమ్మక్కై ఈరోజు రైతుల మోసం చేస్తుంది తప్ప అదే వ్యాపారస్తునికి ఎన్ని పడితే అన్ని కొనుక్కోవచ్చు అనే ఒక నిబంధన సడలింపు చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే మక్కలు సామాన్యుడు చిన్న చిన్న వ్యాపారస్తులు కొంటారు కానీ పెద్ద వ్యాపారస్తులకి కొంటే ఇయలవాడు అవసరానికి రిలీజ్ చేయడు అది మళ్ళీ క్రాప్కు రైతుకు దరచే అవకాశం ఉన్నది అదే గవర్నమెంట్ కొని ఇయల మక్కలు అచ్చే టైంలోనే మక్కలు రిలీజ్ చేస్తుంది అక్కడ మన మీ రైతులను నట్టి తీసే ప్రయత్నం చేస్తుంది అదే నేను వ్యాపారస్తునైతే దాని అమ్మాల్సిన టైంలోనే అమ్ముతా నా లాభం చూసుకోని రైతుకు దరస్తది నాకు నా రూపాయలు మిగులుతుంది అది నియంత్రణ ఎత్తేసినందుకు ఇలా వ్యాపారస్తులు సంతోషపడతారు అదే విషయంలో కందుల కొనుగోలు విషయం కందులు నాకు జీఎస్టీ లైసెన్స్ ఉంటుంది నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా సర్వం కట్టినా కానీ నాకు ఒక నిబంధన ఉన్నది 6 లారీల కన్నా స్టాక్ ఎక్కువ పెట్టుకోవడం నాకు వీలు ఎందుకు పెట్టుకోవద్దు నేను అంతకన్నా ఎక్కువ కొనడానికి వీల్లేదా నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కొనడానికి నాతో పాటు 100 మంది వ్యాపారస్తులు స్టాక్ వేసుకున్న అవకాశం ఉంది ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి కొట్టే మిగతా అధికారులు నా స్టాక్ను సీల్ చేస్తారు అలాంటి నియంత్రణ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేసిందంటే అది చూడ రైతుకు లాభం లాభమే నేను ఇలా 6 లారీలు కాదు 60 లారీలు వేసుకునే వీలు కలుగుతుంది వ్యాపారస్తులకు దాని వల్ల రైతుకి లాభం వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్న లాభం కలుగుతుంది 5600 రూపాయలు పప్పులు కొని 60 రూపాయలకి ఇస్తున్నాయి 20 రూపాయలకి ఇస్తున్నాయి అది ప్రభుత్వం చూసుకుంటే సామాన్యులు కష్టపడాలని కూడా మన రైతుగా ఈ బిల్లులో ఉన్నటువంటి విషయాలలో చర్చించడానికి వచ్చినాం బిల్లుల బఫర్ స్టాక్ విషయంలో ఏ విధంగా నష్టం ఉంటుంది రూపుతో సహా చెప్తే మేము ఏ సమాధానం చెప్పండి బఫర్ స్టాక్ అధికారులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది దాని గురించి వాడు 100 కింటాలే స్టాక్ పెట్టుకోవాలా లేకుంటే వాడు ఆఫీసర్లకు కలిసాలి ఇవ్వాలా ఇంకో తప్పులు చేయాలా నువ్వు నియంత్రణ మొత్తం ఎత్తేస్తే రైతు మొత్తం కొంటాడు సపోర్ట్ ప్రైస్ పైనే మనం అమ్ముతాం లేదు సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తా అంటే మనం సపోర్ట్ ప్రైస్ కొనుగోలు కేంద్రాలు అందిస్తాం సపోర్ట్ ప్రైస్ పైన ఉన్నటువంటి వ్యాపారి వాడు రేటు 2500 కొని దాన్ని గోడౌన్లో స్టాక్ పెట్టుకొని హమాలి పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని దాన్ని మళ్ళీ మార్కెట్ నమ్ముకోవాలంటే మినిమం మళ్ళీ 200 రూపాయలు ఎక్కువ మన అతని ఖర్చు అవుతాయి వ్యాపారస్తులు వాడు ఇంకొక 100 రూపాయలు వ్యాపారస్తులు ఎక్కువ చూసుకొని అమ్మాలి అంటే మనకంటే 500 రూపాయలు స్వామినాథన్ సిఫారసు మేరకు ఇంకా ఎప్పుడు జరుగుతుంది అని అంటే వారు వచ్చిన 6 సంవత్సరాలలోనే 4 సార్లు మనకు ధాన్యానికి MSP ప్రకటించడం జరిగింది ఇది స్వామినాథన్ సిఫారసులో భాగంగానే అందులో ఇంకొక 50% ఏంటంటే
ఈ బిల్ ఎప్పుడైతే పాస్ అయిందో సామీనాథన్ సిఫారసును కంప్లీట్ మనం పూర్తి చేయడానికి ఒక అవకాశం అది ఎలాగంటే ఇప్పుడు మనము ఈ వానాకాలం పంట అమ్ముకోవడానికి ఇక్కడ ప్రభుత్వాలు ఒకటేమో ఆ బిల్లును ఆమోదించట్లేదు ఇప్పటివరకు కూడా అంటే వాళ్ళకి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఒకవేళ వాళ్ళు ఆమోదించకున్నా గానీ ఈ వ్యవసాయాన్ని కంప్లీట్ కేంద్ర గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు ఒక విధంగా మనం వచ్చే ఏసవి పంట వరకు దీన్ని కంప్లీట్ గా అధికారుల చేతిలోకి మార్పిడి వస్తుంది అప్పుడు మనకు ఒకటొకటిగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ అవగాహన అనేది రైతులకు వస్తా ఉంటది అనేది లేదు అంటే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేద్దాం మీరే డైరెక్ట్ కొనండి అనేది ఇది ఒక సిస్టం ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఎన్నుకొని ఇక్కడ మా స్టేట్ ఇక్కడ అమ్ముకోవడానికి ఏం ప్రాబ్లం లేదు మనం జగిత్యాల మార్కెట్ నుంచి పోవాలంటే జగిత్యాలగా లోకల్ కావాలి వస్తారు మధ్యాహ్నం వరకు ఒకళ్ళు ఉంటారు పూడూరు ఒకళ్ళు ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటివి ఏం చేసినప్పుడు ఈ కొత్త చట్టం అంటే ఒక రకంగా మనం స్వాగతించాలి ఇట్లా అంటే రైతులు చాలామంది చదువుకొని లేరు ఇప్పుడు ఒక మన జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్ గ్రామంలో ఉంది సొసైటీ వాళ్ళు ఈరోజు నూతన వ్యవసాయ చట్టం పైన జగిత్యాల జిల్లా భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు ఈ బిల్లు పైన చాలా సానుకూలతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఈ బిల్లులో ఉన్నటువంటి కొన్ని అనుమానాలని కూడా నివృత్తి చేయడం జరిగింది ఈ బిల్లు వల్ల రైతులకు మేలు జరుగుతుంది రైతు శ్రేయస్సు కోసం రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరంలో రెట్టింపు చేయడం కోసం రైతుకు ఉన్నటువంటి అనేక అవరోధాలని పక్కకు తప్పించి రైతును రాజును చేయడం కోసం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు బిల్లుల్ని కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సమర్థిస్తూ ఉన్నాడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఈ బిల్లుని పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో రైతు శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకు ఇంకా ఎక్కువ మద్దతు ధర వచ్చే విధంగా అదేవిధంగా రైతులకు వాళ్ళు పండించినటువంటి పంటలకు ధర వచ్చే విధంగా నూతన వంగడాలని కొత్త కొత్త నూతన వంగడాలని అధిక ఈల్డింగ్ వచ్చేటటువంటి విత్తనాలని రైతులకు అందించే విధంగా నూతన రీసెర్చ్ విధానాన్ని కూడా ఎంకరేజ్ చేసి ఆ రీసెర్చ్ ద్వారా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఆ ఫలితాల ఫలాల్ని రైతులకు అందించే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు గురించి ఆలోచన చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించినటువంటి మొక్కల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఎందుకు మొక్కలు కొనుగోలు చేయడం లేదు మీకు కాళేశ్వరంలో కాంట్రాక్టులను ఆదుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ పేద రైతుల మొక్కల్ని కొనుగోలు చేయడానికి ఎందుకు మీరు ముందుకు రావడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే మొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క రైతులందరినీ కూడా ఆదుకోవాలని అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట చేతికొచ్చినటువంటి వరి రైతులు కూడా నష్టపోతున్నారు కాబట్టి వెంటనే వరి కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే మొదలుపెట్టి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నియంత్రిత వ్యవసాయ విధానం పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించి ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా సన్న రకాలు పండించమని చెప్పి పంట చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు సన్న రకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నోరు మెదపడం లేదు రైతులు కోరిన విధంగా ఆ సన్న రకాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఏ ధర అయితే ఇవ్వాలని అడుగుతున్నారో ఆ ధర నియంత్రిత వ్యవసాయ విధానం అని చెప్పి మేము చెప్పిన పంట వేయండి మీరు అడిగిన ధర మేము ఇస్తామని చెప్పి ఆనాడు రైతులకు పంట వేసే ముందే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు పంట పండిన తర్వాత ఎందుకు పారిపోతుండో సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఒక ముఖ్యమంత్రి ఎంఎస్పి ఉన్నటువంటి ఒక మొక్కలకు 1850 రూపాయలు ఉన్నటువంటి ఎంఎస్పిని కాదని 800 వస్తుంది మీరు పంట పండిస్తే పండించండి లేకుంటే లేదు అది మా బాధ్యత లేదు అనేటువంటి విధానం ఏదైతే మాట్లాడుతుందో చాలా బాధ్యత రాహిత్యం ఇటువంటి విధానం ఇటువంటి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ ముఖ్యమంత్రి అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండ అవగాహన లేకుండా మాట్లాడుతుండా లేకుంటే ఏమన్నా జరిగిపోయి మాట్లాడుతుండో ఇవన్నీ మాకు అయితే అర్థమవుతుంది Thank you.
ఓకే.